ఇదిగో ఉదయాన్నే మనం టిఫిన్ చేసే టైంలో ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఏమడుగుతాం? టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం. మరి మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి వస్తే భోంచేద్దాం రండి అని అడుగుతాం. మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎత్తుక్కుంటూ మన ఇంటికి వచ్చింది, ఆ టైంలో ఏమడుగుతాను? పడుకుందాం రండి అన్నాను. అయ్యో మా ఆయన వచ్చారు, కొంచెం తీసుకున్నా కదా సర్ప్రైజ్ చేద్దాం. ఎవరిది కొత్త నంబరు? హలో హలో అమ్మాయి, హలో, ఎవరు మాట్లాడేది? ఏం చెప్పాలి? నేను ప్రియాని. ప్రియానా? వన్ సెకండ్. ఏమే? హా, ఏంటండి? అమ్మో, ఇది ఇంట్లోనే ఉంది, మా ఆవిడ ఇంట్లోనే ఉంది, రేపు పొద్దున కాల్ చెయ్యి. హలో అయ్యగారండి. హలో కాంతం, ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళు నువ్వు ఇంట్లో ఎంత కష్టపడ్డావో నాకు ఇప్పుడు తెలుస్తుంది. సర్లే, ఎందుకు ఫోన్ చేసావు? డబ్బులు ఏమైనా కావాలా? నేను రేపటి నుంచి పనిలోకి వచ్చేస్తానండి. అయ్యో ఎందుకలా, ఏమైనా ఇబ్బందా? డబ్బులు ఏమైనా కావాలంటే అడుగు, పంపిస్తా. అంతేగాని నువ్వు వస్తా అనకు, ఈ లాక్డౌన్ ఇంకా పొడిగించేలా ఉన్నారు, అప్పటిదాకా వెయిట్ చేయి, సరేనా? మరేమో, అమ్మగారి ఇంట్లో పనిచేరు కదండి. ఈ లాక్డౌన్ అయ్యేలోపు మీరే ఇంటి పని వంట పని నేర్చేసుకుంటే నన్ను అమ్మగారు పనిలోకి రావద్దంటారేమోనని భయం వేస్తుందండి. వాతావరణం చల్లబడిపోయింది, వర్షం పడేలా ఉంది. అవునా, పొకడీలు బజ్జీలు ఏమంటారేమో, ఇంట్లో సెనాపిన లేదు, గ్రీన్ రైడ్ గ్రీన్ రైడ్ అని చెప్పి కార్ తీసి బయటకు వెళ్లే ప్లాన్లన్నీ వేస్తున్నారేమో, నాకు అస్సలు మూడ్ లేదు. లేదంటే చల్లగా సిట్టింగ్ వేద్దాం అనుకుంటున్నారేమో. ఆమ్లెట్లు ఏమన్నారు? ఇంట్లో గుడ్లు లేవు, ఆ కిటికీలు మూసేసి టీవీలో చాగంటి కోటేశ్వర గారు సూక్తులు వస్తున్నాయి, కామ్గా వచ్చి చూడండి. మన పక్కింటి కల్పన గారు ఉన్నారు కదా, ఆవిడ కొత్త చీర కొనుక్కుందట, ఎంత బాగుందో. అవునా బంగారం, నీకు నచ్చిందా? అయితే నువ్వు కూడా కొనుక్కో. అవును, రేట్ కూడా ఎంతో కనుక్కోపోయావా? అడిగానండి, రేట్ ఎంతో నాకేం తెలుసు, మీ ఆయన్ని అడుగు అని అంది. అవును, నాకు రావాల్సిన డబ్బులే. ప్రతి నెల మీ శాలీలోంచి ఇంటి ఖర్చులు కనిచ్చే డబ్బుల్లో 1000 రూపాయలు కిరాణాలోంచి, 400 పాల బిల్లులోంచి, 600 పని మంది జీతంలోంచి, సబ్బులు సర్ఫులు కేబుల్ బిల్లు కరెంటు బిల్లు కూరగాయలు కోడికూరలు ఇలా అన్నిట్లో మిగిల్చుకుంటే నెలకి నాకు మిగిలేది 6000. ఈ దిక్కు మల్ల కరోనా వచ్చాక మీకు అసలు రేట్లని తెలిసి వచ్చాయి, నా డబ్బులకి రెక్కలు వచ్చాయి. ఈ కరోనా మందులకు సచ్చిద్దో లేదు తెలియదు, గాని మా ఆడోళ్ళు ఉసిరి తగిలి మాత్రం చచ్చిపోద్ది. అమ్మని నాకు తెలియకుండా ఇంత దోపిడి యాక్సిడే అన్నా మర్చిపోతాం, గానీ పెళ్ళం పుట్టినరోజు మర్చిపోతామని ఎలా అనుకున్నావే? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని 50,000 ఎక్స్ట్రా పెట్టి మరి ఈ నెక్లెస్ తెప్పించా. నెక్లెస్? నాకు తెలుసండి, నేనంటే మీకు చచ్చేంత ప్రేమని. మీరు నా కోసమే పుట్టిన నా దేవుడు. అదేంటి, చెమట్లు పడుతున్నాయి, ఏసీ వేసుకోవచ్చు కదండి. అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే మీరేమైపోయేవారు ఏంటో? ఏంటి? యాక్చువల్లీ ఐ యామ్ సేల్స్ మ్యాన్ మేడం, నేను బొద్దింకలకి పౌడర్ తెచ్చాను. ఏంటి పౌడరా? పౌడరే మేడం. ఇప్పుడు బొద్దింకలకి పౌడర్ అలవాటు చేస్తే రేపు పర్ఫ్యూమ్ అడుగుతాయి, మాకు అవసరమా? నియోజకగా చెప్తున్నా, నేను 10 అంకెలు లెక్క పెట్టేలాగా మాట్లాడలేదనుకో, బట్టలు సర్దుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. తొందరగా 10 కూడా లెక్కెట్టి బట్టలు సర్దుకుని పుట్టిండి పో. ఎందుకు, మాట్లాడేశారు కదా.